నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహం ఫలించింది. నెల్లూరు రూరల్లో గ్రామీణ రహదారులకు ఇక మహర్దశ పట్టనుంది. ఇటీవల నిధుల సాధన కోసం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న పోరాటాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు రూరల్లో మొత్తం 4 గ్రామీణ రహదారులకు భారీగా నిధులు మంజూరయ్యాయి. నెల్లూరు, పొదలకూరు, సైదాపురం రహదారికి సంబంధించి మొత్తం 7 కిలోమీటర్ల రహదారికి 8 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే నెల్లూరు తాటిపర్తి రోడ్డుకు సంబంధించి 7 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. నెల్లూరు ములుముడి తాటిపర్తి వయా గొల్లకందుకూరు రహదారికి 3 కోట్ల 1 లక్ష రూపాయలను, నెల్లూరు ములుముడి తాటిపర్తి రహదారికి గొల్లకొందుకూరు వయా సజ్జాపురం వరకు 2 కోట్ల 45 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. నెల్లూరు రూరల్లో రహదారుల నిర్మాణం కోసం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పెద్ద ఎత్తున పోరాటాన్ని గతంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రజా సంక్షేమం కోసం శ్రీధర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు పోరుబాట పట్టారు. అధికార పార్టీకి దూరంగా జరిగిన అభివృద్ధి పనుల నిధుల కోసం అధికార యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తీసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు నెల్లూరు రూరల్ రహదారులకు నిధులను మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. దీంతో రూరల్ ప్రజలతో పాటు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పోరాటాలను కొనియాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.